అనయ్యా స్వాగతం. థాంక్యూ 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 సాయి, అందరికి నమస్కారం. ఈరోజు మీరు తలపెట్టిన ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం అనేది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఓ పక్క, మరో పక్క ఆవేదనగా కూడా ఉంది, మనసు బరువెక్కిపోయి ఉంది. ఒక మిశ్రమ అనుభూతికి నేను లోనవుతున్నాను. బట్ ఏమైనా సరే, మీరు చేస్తున్న ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ కరోనా ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఎవరూ కలుసుకుని మనస్ఫూర్తిగా పెద్ద ఎత్తున మన అందరికీ అభిమాన పాత్రుడైన మనందరి అన్నయ్య ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతిని మనం పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాం. కానీ ఇక్కడ మనసు పెట్టి మనందరం కూడా ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది నాకు ఎంతో తృప్తిని ఇస్తుంది. దానికి కానీ మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అండ్ ఈ 75వ జయంతి సందర్భంగా అన్నయ్యకి మీ అందరితో పాటు నేను కూడా శిరస్సు వంచి నేను స్మృత్యంజలి ఘటిస్తున్నాను. అన్నయ్యకి ఈ విధంగా నివాళి అర్పిస్తున్నాను. అన్నయ్య, బాలు గారికి నాకున్న అనుబంధం చెప్పాలంటే 80వ దశకం నుంచి ఎర్లీ 80స్ నుంచి కూడా ఉంది. అది కుటుంబ పరంగాను అలాగే సినిమా పరంగా కూడా మేము అత్యంత దగ్గరగా ఉండేవాళ్ళం. బాలు గారి గురించి నేను చెప్పాల్సి వస్తే ఆయనకి నాకు దగ్గర ఒక చిన్న సంఘటన గుర్తుకొస్తుంది. బాలు గారు అని ఇప్పుడు అంటున్నట్లుగా నేను ఒక సందర్భంలో చాలా కాలం తర్వాత కలిసిన తర్వాత నేను ఆయన్ని ఏమండి బాలు గారు అంటుంటే ఆయన ఒక్కసారి అలాగ చూస్తూ ఏమయ్యా ఏమైంది నీకు, చక్కగా అన్నయ్య నువ్వు అంటూ చనువుగా పిలిచేవాడు, ఎంత ఆత్మీయంగా ఉండేది, ఇలా గారు అని మర్యాద ఇచ్చి ఎందుకయ్యా దూరం చేస్తావు అని అన్నారు. అంటే పక్కపక్క వీధుల్లో ఉండటం మూలంగా మీరు ఇచ్చే ఆప్యాయత, చనువుని ఆస్వాదించే ఆ ప్రక్రియలో నాకేంటో అన్నయ్యలా అనిపించి చనువుగా నువ్వు నువ్వు అనేవాడిని. కానీ ఆ తర్వాత నాకు మీ గొప్పతనము, మీ ఔన్నత్యము అది తెలిసిన తర్వాత మీలాంటి ఆ బహుముఖ ప్రజ్ఞాశాలిని నేను నువ్వు అన్నయ్య అని చనువుగా పిలవడానికి ఎక్కడ కొంచెం సంకోచం ఏర్పడింది, అందుకని నేను పిలవలేకపోతున్నాను అంటే అలా పిలిచి దూరం చేయకయ్యా అని అన్నాడు ఆయన. నేను ఇప్పుడు అంటున్నాను అలా దూరం చేయొద్దని, మరి ఎందుకన్నయ్యా నువ్వు మాకు దూరం అయిపోయావు, సమాధానం చెప్పలేవు, చెప్పలేనంత దూరంగా వెళ్ళిపోయావు అనిపిస్తున్నావు. బట్ ఇక సినిమా పరంగా వస్తే అన్నయ్య నా పాటలు పాడేసరికి చాలా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకునేవారు అని చెప్తుంటారు ఆయన. అంటే నా పాటల్లో ఉండే హుషారు కానీ ఆ స్టెప్స్ కానీ నేను ఆయన గాత్రానికి ఇచ్చే ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ అవి ఆయన చాలా ఇష్టం అది. అందుకని చాలా హుషారుగా ఉండేందుకు కానీ ఆయన కూడా హుషారు తెచ్చి పెట్టుకుని ప్రత్యేకించి నా కోసం పాడేవారు. ఒకసారి నాకు బాగా గుర్తు, ఇంటికి వచ్చిన తర్వాత ఆయన నాకు ఫోన్ చేశారు. అప్పట్లో ల్యాండ్ ఫోన్స్ చేసి, ఏమైనా చిరంజీవి ఇప్పుడే నీ పాట ఒకటి పాడానయ్యా, అది చాలా ఎనర్జీతో పాడాను, అంతకంత ఎనర్జీ నువ్వు కూడా రేపు పొద్దున చూపించాలి అనేసరికి నాకు అక్కడి నుంచి టెన్షన్ స్టార్ట్ అయింది. అది షూటింగ్ అది మొదలైంది. ఆ సాంగ్ నా చేత అయినంతలో నేను హుషారుగా చేయడానికి ఆయన గాత్రానికి నా బాడీ లాంగ్వేజ్ ఆ స్టెప్స్ కానివ్వండి నా ఎక్స్ప్రెషన్ కానివ్వండి మ్యాచ్ అవ్వడానికి మాక్సిమం ప్రయత్నం చేశాను. అది ఆ తర్వాత ఆయన ఏమంటారని ఎదురు చూశాను సినిమా రిలీజ్ అయిన తర్వాత. చాలా చక్కగా చేసావు, నేను ఊహించిన దానికంటే చాలా బాగా చేసావు అంటూ ఆయన నాకు ప్రశంసిస్తుంటే ఎంతో ఉప్పొంగిపోయాను. ఆ సినిమా అభిలాష 82వ సంవత్సరం 1982, ఆ సాంగ్ యురేకా సాకా మీక, అది గర్ల్ ఫ్రెండ్ నవ్వింది అంటూ అది చూస్తే కనుక ఇంకా అసలు ఎక్కడ చెలరగిపోయాను నన్ను చేయడానికి. కారణం బహుశా బాలు గారు ముందుగా నన్ను హెచ్చరించబట్టేవారనిపిస్తుంది. అలాగా నా యొక్క సినిమా సక్సెస్ లో సగం విజయానికి కారకులు బాలు గారు. సో ఆ రకంగా నా సినిమా జీవితంలో నా సక్సెస్ కి సగం దోహదపడ్డ బాలు గారికి నేను అట్రిబ్యూట్ చేస్తాను. ఆ రకంగా ఆయన వల్ల నేను
ఒకటా రెండా ఈ యొక్క ఆయన తోటి నాకు మనవూరి పాండవులు అంటే దాదాపు 78 నుంచి ఈ 2007-8 వరకు అంటే స్టాలిన్ శంకర్దాద ఎంబీబీఎస్ వరకు కూడాను ఆయన పాటల పరంపరల కొనసాగుతూ వచ్చింది. నాకు ఎంతో పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చింది ఆయన స్టెప్స్ కానివ్వండి, నా విన్యాసాలు కానివ్వండి, నర్తించడం కానివ్వండి, అవన్నీ కూడా దాని అందుకనే నేను నా యొక్క సక్సెస్ లో సగ భాగం అయింది అని అంటుంటాను. ఆ తర్వాత ఆయనకి నాకు చిన్న గొడవ ఉంటుండేది ఎప్పుడు. ఆ గొడవ ఏంటంటే, ఏమయ్యా నువ్వు ఇంత చక్కటి పొటెన్షియాలిటీ ఉన్న ఆర్టిస్ట్ అయ్యా, నువ్వెందుకు కమర్షియల్ చట్టంలో పడిపోయి అవే సినిమాలు అలా చేసుకుంటూ వెళ్తావేంటి, రావాలయ్యా నువ్వు కొన్ని సినిమాలు చేయాలయ్యా అంటే, అనయ్యా నేను చూడు నేను శుభలేఖ చేశాను, తర్వాత ఆరాధన లాంటి సినిమాలు చేశాను, స్వయం కృషి చేస్తున్నాను, రుద్రవేణి చేశాను, ఇలాగా మనం స్వయం ఇలా ఎన్నో సినిమాలు నేను చేస్తున్నాను, చేయకుండా పోవటం లేదు, కానీ ప్రజలు ప్రేక్షకులు అభిమానులు ఈ సినిమాల్ని కావాలని కోరుకుంటున్నారు, అందులో నన్ను ఎక్కువ అలయిస్తున్నారు, వాళ్ళు ఆస్వాదిస్తున్నారు, సో వాళ్ళు కావాల్సింది మనం ఇవ్వటం అనేది న్యాయం అని అనుకుంటాను. మీరేమో ఈ సినిమాలు అంటారు, నాకు చేయాలని చాలా కోరిక, నా సొంత బ్యానర్ పెట్టి అంజనా ప్రొడక్షన్స్ మీద నేను రుద్రవేణ తీశాను, మీకు కూడా బెస్ట్ సింగర్ నేషనల్ అవార్డు వచ్చింది, అలాగే ఇళయరాజా గారికి వచ్చింది, బట్ మాకు సినిమాకి వచ్చింది, కానీ నాగబాబుకి ఏమొచ్చింది అంటే ఏమి రాలేదు, పైగా జోబు నుంచి పోయింది. అంటే నేను పోయినందుకు రిగ్రెట్స్ ఫీల్ అవ్వట్లేదు, కానీ బట్ అలాంటి సినిమాలు చేయాలి, అలాంటి అవకాశం వస్తే చేస్తాను, కానీ పనిగట్టుకుని చేయడానికి మాత్రం నేను చొరవ తీసుకోలేను అని, లేదయ్యా చాలా ఇదయ్యా అంటే అప్పుడప్పుడు చూస్తున్నాను కదా అన్నాను, కానీ బట్ ఆయన అనుకుని నేను చేయలేను, ఎందుకంటే నాది నా ఇమేజ్ కమర్షియల్ గా పెరిగిపోయి ఆ తర్వాత ఈ చిన్న సినిమాలు ఈ తరహా ఆర్టిస్టిక్ సినిమాలు ఇట తరహా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలు చేయటంతో ప్రొడ్యూసర్స్ కి పెద్ద మిగలటం కానీ కమర్షియల్ గా వైబుల్ కావటం లేదు. అందుకని నా హిస్టానిక్ నాలో ఉండే టాలెంట్ ని వ్యక్తపరచుకోవడానికి కోసంగా నేను ప్రయత్నం చేయాలా, లేకపోతే కమర్షియల్ దీంట్లో జనామోదం కోసం అలాగే ప్రొడ్యూసర్స్ వాళ్ళ బాగోగుల కోసంగా వాళ్ళు బాగుండాలని దీని కొద్ది డిస్ట్రిబ్యూటర్స్ నమ్ముకున్న డిస్ట్రిబ్యూటర్స్ బాగుండాలి దానికి చేయాలనే దాని మీద ఎప్పుడు మా మధ్య డిబేట్ జరుగుతూనే ఉండేది. అది చాలాసార్లు ఆయన పబ్లిక్ స్టేజ్ మీద నా పేరు ప్రస్తావించుకోవడానికి ఎప్పుడు చెప్తుండేవారు. సో ఏమైనా సరే ఆయన నా మీద ఉండే ప్రేమ, నా టాలెంట్ మీద ఉండే ఆయన నమ్మకం అన్ని కలిపినాను ఆ విధంగా నన్ను హెచ్చరిస్తుండేవారు, నన్ను కోరుతుండేవారు. తర్వాత చెప్పాల్సి వస్తే వ్యక్తిగతంగా ఆయన ఆయనకి నాకు కుటుంబపరమైనటువంటి చనువు ఎలాగ ఏర్పడింది, మరి ఎందుకు ఇంత దగ్గర అయ్యామంటే పక్క పక్క వీధుల్లో ఉండటం, పండగలకి పబ్బాలకి ఇలా ఈవెంట్స్కి మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ మెంబర్స్ కలుసుకోవటం ఇవన్నీ పక్కన పెడితే, ఒకసారి ఆయన అన్నారు, ఏమయ్యా మా ఎస్పి వసంతకి నువ్వంటే చాలా ఇష్టం అయ్యా, ఎందుకంటే మా తమ్ముడు జగదీష్ ఉండేవాడు, వాడు ఎక్కువ నీ పోలికలతో ఉండేవాడు, వాడంటే దానికి చాలా ప్రేమ, అందుకని నిన్ను కూడా వాళ్ళగా అనుకుంటూ నిన్ను ఎంత ఇష్టపడుతుందయ్యా అంటూ దాన్ని ఏడిపించడం కోసం ఏం చేస్తారు యాక్టింగ్ ఏముంది ఆ ఎగరటం ఎంతేయటం తప్ప అనేటువంటి ఎంత ఉక్రోషం వచ్చేసేదో అనేది. అందుకని ఆ తర్వాత తర్వాత కాలక్రమేణా జగదీష్ కాలధర్మం చేశారు కాబట్టి వాళ్ళకి మరీ నేను దగ్గర అయ్యాను, ఆ విధంగా వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుని అయ్యాను, అది ఒక రకంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి యొక్క ఆప్యాయతని ప్రేమని పొందడం అనేది నా అదృష్టంగా భావిస్తుంటాను. మన అన్నయ్యకి బాగుండక హాస్పిటల్లో ఉన్న టైంలో కూడా ఎస్పీ శైలజ తోటి సుధాకర్ తోటి వసంత్ తోటి నేను కంటిన్యూస్ గా మాట్లాడుతూ వాడి బాగోగులు నా హెల్త్ ఎలా ఉంది ఏంటి తెలుసుకుంటూనే ఉన్నాను, అలా వాళ్ళతో నేను షేర్ చేసుకుంటూనే ఉన్నాను, కానీ నా దురదృష్టం అలా అయిపోయింది. నిన్న కూడా అన్నయ్య జయంతి కదా వసంత, ఇలా గుర్తుకొస్తున్నారు అన్నయ్య అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి, తనతో షేర్ చేసుకుంటుంటే అవునంటూ కాసేపు మాట్లాడుకున్నాము బాలుగారిని గుర్తించుకుంటూ అన్నయ్యని. ఆ టైంలో తన అంది నేను అన్నయ్యకి ఒక సాంగ్ నేను రాశాను నేనే పాడాను, అది అంటే ఏమో అది మరి ఇంకా బయట రాలేదని చెప్పి బయటికి రావడం కోసం కాదండి నా కోసం నా తృప్తి కోసం నేను పాడుకున్నాను అంటే ఆ పాట వినిపించమ్మాను, ఆ పాట వినిపించింది చాలా బాగుంది, ఎంతో ఆర్గానిక్ గా మనసు ఆవిష్కరించినట్లుందా మరి ఆవేదన తెలియజేసినట్లుంది, ఇది ఎవరికి తెలియకపోవటం బయట ప్రపంచానికి తెలియకపోవటం ఏముంది,
రేపు అన్నయ్య జయంతి సందర్భంగా నువ్వు అది నాకు ఇవ్వగలిగితే నేను నీ పర్మిషన్ తోటి దాన్ని చక్కగా నేను ఎడిట్ చేయించి దాన్ని బయట ప్రపంచానికి తెలిసేలాగా, చెప్పాలంటే మరోలాగా అన్నయ్యకి ఇది తెలిసి వచ్చేలాగా, అన్నయ్య ఎక్కడున్నా సరే అది దాన్ని వినాలి, అన్నయ్య ఆస్వాదించాలి, నీ మనసు తెలుసుకోవాలి. ఆ రకంగా అన్నయ్య దీవెనలు నీకు ఉండేలాగా, మనందరికి ఉండేలా చేద్దామని అన్న దానికి మీ ఇష్టం, మీకు బాగుంటుంది అనుకుంటే చేయండి అంటూ తనకు పర్మిషన్ ఇచ్చింది. ఈ రోజున మీ అందరి సమక్షంలో ఆ ఎస్పి వసంత పాడిన రాసి పాడిన ఆ పాటని ఆవిష్కరించడానికి ఇనాగ్రేట్ చేయడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇట్ విల్ గోయింగ్ టు హ్యాపెన్ షార్ట్లీ. సో ఈ సందర్భంగా అన్నయ్యని రోజున అంటే అన్నయ్య ఎక్కడ వెళ్ళిపోయారు, ఇక్కడ లేరు మన మధ్య బాలు గారు నాకు అనిపించదు. ఎందుకంటే మార్నింగ్ లేచినప్పుడు నేను ఇవాళ అనుకోకుండా హనుమత్ జయంతి రోజున, అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. అండ్ ఈ రోజున మార్నింగ్ హనుమాన్ చాలీసా నేను ఎర్లీ మార్నింగ్ వింటున్నప్పుడు అది అన్నయ్య పాడిన హనుమాన్ చాలీసా అంటే నాకు ఎంతో హృదయంగా ఉంటుంది, ఎంతో తృప్తిగా ఉంటుంది. ఆయన పాడిన ఆ పాటని ఆ యొక్క హనుమాన్ చాలీసాని నేను ఎప్పుడు ప్రతిరోజు వింటుంటాను అనమాట. అందుకు నాకు అన్నయ్య ఎక్కడ దూరం అయిపోయారు అనిపించదు, మనకు దగ్గరలో ఉన్నారు, మన మనసులో ఉన్నారు అనిపిస్తుంటుంది. సో ఆ రకంగా అన్నయ్య మనకి కలకాలం ఈ మ్యూజిక్ ఉన్నంత వరకు, సంగీతం అనేది భూమి మీద ఉన్నంత వరకు ఆయన ఉంటారు, చిరంజీవే ఉంటారు, మన అందరి మనసుల్లో ఉంటారు. ఆయన ఆయన ఎక్కడికి వెళ్ళిపోలేదు. అన్నయ్య ప్లీజ్ నన్ను దూరం చేయకాయ అన్న, నువ్వు దూరం అయిపోయావు కానీ నువ్వు ఎక్కడున్నా సరే శాంతంగా ప్రశాంతంగా ఉండాలి, నీ దీవెన మాకు ఉండాలి, నీ చల్లని హృదయంతో మనందరి దీవించు. ఈ రోజున ఇంతమంది, ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల కోట్ల మంది ఈ ప్రోగ్రాం వీక్షిస్తూ నీకు ఘన నివాళి అర్పిస్తున్నారు. నువ్వు శాశ్వతం, నీకు మరణం లేదు. మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ సాంగ్ని మీరు టైం చూసుకుని ఆవిష్కరించండి. థ్యాంక్ యూ సో మచ్.